టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ చేరుకున్నారు. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక నుంచి ప్రతి శనివారం తెలంగాణ నేతలకి అందుబాటులో ఉంటానని, అట్లాగే తెలంగాణ టీడీపీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని కూడా చంద్రబాబు చెప్పినట్లు కూడా తెలంగాణ నేతలు ధృవీకరిస్తున్నారు. అయితే పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తున్న చంద్రబాబు అనేక కమిటీలను కూడా వేయనున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఈరోజు 17 పార్లమెంటరీ పరిశీలకులతో చంద్రబాబు భేటీ అవుతున్నారు. 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పరిశీలకులు ఇచ్చిన నివేదికను ఆధారంగా కొత్త కమిటీలు వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దిశగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు ఈరోజు తొలి సమావేశాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నిర్వహిస్తున్నారు. అయితే గత 9 నెలలుగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి రాని చంద్రబాబు ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ చేరుకోవడంతో తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు చంద్రబాబుకి ఘన స్వాగతం పలికినట్టు తెలుస్తోంది. గతంలో తెలంగాణ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి చేరుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ నేతలకి దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత సుదీర్ఘ కాలం తర్వాత ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి చేరుకున్న చంద్రబాబు నేతలను ఉద్దేశించి, అట్లాగే 17 నియోజకవర్గాల పరిశీలకులను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలా కార్యాచరణ రూపొందించాలి, పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, నాయకత్వం లేని చోట ఎలాంటి కొత్త నాయకులను నియమించాలి అనే అంశాల పట్ల ఈరోజు చంద్రబాబు నాయకులకు దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా తెలంగాణలో ఒకప్పుడు అధికారం చెలాయించిన పార్టీ ఇప్పుడు బలహీన పడుతుంది. ఈ విధానానికి తెరదించాలి, ఎట్ ద సేమ్ టైం పూర్వవైభవం వచ్చే దిశగా నాయకులందరూ అడుగులు వేయాలనే అంశాన్ని స్పష్టంగా చెప్పడంతో పాటు పార్టీకి చంద్రబాబు నాయకులకి దిశానిర్దేశం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. గతంలో ఏదైతే తెలంగాణలో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం నమోదైందో, ఈసారి కూడా తెలంగాణలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పి కూడా ప్రతి జిల్లాలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందరూ నేతలు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి అయ్యేలా చూడాలని కూడా చంద్రబాబు ఒక దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా అయితే 17 పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో భేటీ అయిన తర్వాత నాయకులను మార్చాలా, కొత్త నాయకులను నియమించాలా, కొత్త కమిటీలను వేయాలా అనేది ఈరోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ 17 పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పరిశీలకులు ఎవరైతే చంద్రబాబుకి ఒక నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తుంది, ఆ నివేదిక ఆధారంగా చంద్రబాబు రేపు ఏం చేయాలి, 17 పార్లమెంట్ నియోజకవర్గాలు అనేది అనే దానిపైన ఒక కార్యాచరణ రూపొందించే అవకాశం కనిపిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ మీద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఖచ్చితంగా అధికార పార్టీకి ధీటుగా పార్టీని సమాయత్తం చేసి రాబో ఎన్నికల్లో పార్టీని ఒక బలమైన పార్టీగా తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చంద్రబాబు నాయుడు వచ్చినట్లుగా తెలుస్తోంది. నేతలందరూ కూడా ఇటు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ చేరుకోవడం జరిగింది. చంద్రబాబుకి ఘన స్వాగతం పలకడం కూడా జరిగింది.